మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కానీ ఇప్పటి వరకు సీట్లు ఖరారు కాలేదు ప్రస్తుతం ఇదే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫీవర్ తెప్పిస్తోంది ఎవరికి టికెట్లు ఉంటాయో ఎవరికి ఊడతాయో తెలియక సతమతం అవుతున్నారు కొన్ని దశాబ్దాలుగా నియోజకవర్గాల్లో పాగా వేసుకున్న నేతలు సైతం టికెట్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఉన్న సిట్టింగ్లను మారిస్తే కొత్త వారు ఎంతవరకు సెట్ అవుతారన్నది ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది అసలు ఆ జిల్లాలో సీటు ఉండేది పోయేదెవరికి పోయేది గతంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అభ్యర్థులంతా ఆరు నెలల ముందు నుంచే జనంలో ప్రచారం మొదలుపెట్టేవారు కానీ ఇప్పుడు మరో రెండు నెలల్లో ఎన్నికల నగారా మొగనుంది అయినా ఎవరూ ప్రచార పర్వం వైపు చూడడం లేదు ఎందుకంటే టికెట్లు ఎవరికిస్తారో తెలియని కన్ఫ్యూజన్ ఉమ్మడి అనంతపురం జిల్లా విషయానికొస్తే రెండు మూడు స్థానాలపై సందిగ్ధత ఉన్నా మిగిలిన వాటిపై క్లారిటీ ఉండేది కానీ ఈసారి అలాంటి పరిస్థితి కనిపించడం లేదు ముఖ్యంగా వైసీపీ నేతల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కన్నా ఎక్కువ టెన్షన్ కనిపిస్తోంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు టికెట్ల కేటాయింపు అత్యంత ఉత్కంఠ రేపుతోంది దీనికి ప్రధానమైన కారణం అధికార పార్టీలో సిట్టింగులకు టికెట్లు మారుస్తారనే ప్రచారము ప్రధానమైన కారణం ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సిట్టింగులు ఓడిపోవడం కొత్తవారు గెలవడం వలన ఇక్కడ కూడా సమీకరణాలు మారిపోతున్నాయి ప్రస్తుతం వైసీపీ అధిష్టానం కొన్ని నియోజకవర్గాలపై సీరియస్గా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది ఇందులో అనంతపురం జిల్లాలో ఆరేడు నియోజకవర్గాలు అత్యంత కీలకంగా మారాయి ముందుగా శ్రీ సత్యసాయి జిల్లా విషయానికి వస్తే టిక్కెట్లు మార్చే అవకాశం ఉన్న ప్రాంతాలు మడకసిర కదిరి పెనుకొండ హిందూపురం రాప్తాడు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇందులో మడకశిర విషయానికి వస్తే ఎమ్మెల్యే తిప్పేస్వామికి సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది చాలా కాలంగా ఆయన మీద అసంతృప్తి ఉన్నట్లు పార్టీ అధిష్టానం గుర్తించింది కొంతమంది నేతలు ఏకంగా రాజీనామాల వరకు వెళ్లారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను సంతృప్తిపరిచేందుకు ఇటీవల టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారు ఖచ్చితంగా ఇక్కడ కొత్త వ్యక్తిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది ఇక్కడ రేసులో ఒక డీఎస్పీ ఉన్నట్లు తెలుస్తోంది కదిరి విషయానికొస్తే ఇక్కడ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది సొంత పార్టీ నేతలే ఆయనకు వ్యతిరేకంగా మారారు చాలాసార్లు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు ఒకానొక సందర్భంలో కొన్ని గ్రూపులు కొట్టుకునే వరకు వెళ్లాయి దీంతో ఖచ్చితంగా ఇక్కడ సిద్దారెడ్డిని మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఇదే స్థానంలో ఒక మైనార్టీ నేతను ఇప్పటికే డిసైడ్ చేసినట్లు స్థానికంగా ప్రచారం సాగుతోంది మరోవైపు పెనుకొండలో కూడా సేమ్ టు సేమ్ జరుగుతోంది మాజీ మంత్రి శంకర్ నారాయణకు ఇక్కడ సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు ఇదే విషయంపై అధిష్టానానికి చాలాసార్లు ఫిర్యాదు చేశారు అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదు ప్రస్తుతం ఆయనని రాప్తాడుకు పంపించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది రాప్తాడులో కురుబ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఈక్వేషన్స్తో ఆయన్ని రాప్తాడుకు పంపనున్నట్టు ప్రచారం సాగుతోంది రాప్తాడులో ఉన్న ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని పెనుకొండ నియోజక వర్గానికి పంపే ఆలోచన చేస్తున్నట్టు పార్టీలో ప్రచారం సాగుతోంది ఇప్పటికే దీనిపై రెండు మూడు సర్వేలు కూడా నిర్వహించినట్లు చెప్పుకుంటున్నారు ఇక హిందూపురం విషయానికొస్తే ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ను ఇప్పటికే తప్పించి కురుబ దీపికకు ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పజెప్పారు అయితే ఇక్కడున్న నాలుగైదు గ్రూపులు ఆమెకు ఏమాత్రం సహకరించలేదు దీంతో అధిష్టానం తాజాగా అన్ని గ్రూపులను పిలిపించి మాట్లాడుతోంది కానీ ఈ మీటింగ్కు హిందూపురంలో స్ట్రాంగ్ లీడర్గా ఉన్న నవీన్ నిచ్చల్ వెళ్లలేదు తనకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో హిందూపురంలో మార్పులకు అవకాశం ఉందని భావిస్తున్నారు పుట్టపర్తి టికెట్ కూడా మరొకరికి ఇస్తారన్న ప్రచారం సాగుతున్నప్పటికీ అందులో నిజం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అనంతపురం జిల్లా విషయానికొస్తే ఇక్కడ కూడా మూడు స్థానాలపై జోరుగా ప్రచారం సాగుతోంది ఇందులో రాయదుర్గం గుంతకల్లు సింగరమల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డిపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది పైగా ఇక్కడ పోటీ చేయడానికి ఇద్దరు ముగ్గురు నేతలు బలంగా రేసులో ఉన్నారు ప్రస్తుతం అనంతపురం ఎంపీగా ఉన్న రంగయ్యతో పాటు ఏపీఐఐసి చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది వీరిలో ఒకరికి ఛాన్స్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది మరోవైపు గుంతకల్లు విషయానికి వస్తే ఇక్కడున్న ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై సొంత పార్టీ నేతలు కొంత వ్యతిరేకతతో ఉన్నారు పైగా ఇది బీసీలకు పట్టున్న ప్రాంతం దీంతో ఈసారి ఖచ్చితంగా ఇక్కడ బీసీలను బరిలో దింపాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు సింగనమల నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ సింగిల్ లీడర్గా ఉన్న జొన్నలగడ్డ పద్మావతిపై ఎలాంటి వ్యతిరేకత లేదు కానీ ఆమె భర్త సాంబశివారెడ్డి కుటుంబ సభ్యుల చేతుల్లో నియోజకవర్గం మొత్తం ఆధిపత్యం నడుస్తోందని చెప్పుకుంటున్నారు దీనిపై సొంత పార్టీ నేతలు కూడా తరచూ విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో పద్మావతి స్థానంలో ఒక డీఎస్పీ వస్తారన్న ప్రచారం సాంబా వ్యతిరేక వర్గీయులు చేస్తున్నారు దీనిని అధిష్టానం పెద్దలు సైతం కొట్టిపారేస్తున్నారు ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే దాదాపుగా ఆరేడు మంది సిట్టింగ్లకు నో ఛాన్స్ అన్నట్లుగా కనిపిస్తోంది ఇప్పటికే రెండు మూడు సర్వేల ద్వారా అధిష్టానం సీరియస్గా అంచనా వేస్తోంది వారం పది రోజుల్లో టికెట్ల విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి త్వరగా ఈ టెన్షన్కి ముగింపు పలకాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి